అంతే. ఇప్పుడు మేము బన్నీ మాటలే వినాలనుకుంటున్నాం, కానీ ముఖస్థుతి కోసం చెప్పట్లేదు. బన్నీ ఎంత ఈజీతో పర్ఫామ్ చేశారు అంటే, చిన్నపిల్లలు ముందు నుంచి మీ ఫ్యాన్స్, పెద్దవాళ్ళు ఫ్యాన్స్, కానీ 2 సార్లు 3 సార్లు వెళ్ళి మేము మళ్ళీ చూస్తామని మా ఇంట్లోనే తయారయ్యారు. సో దట్స్ ద వే యూ క్యాప్చర్డ్ ద ఆడియన్స్ విత్ యువర్ పర్ఫార్మెన్స్. యువర్ సింప్లీ సూపర్బ్. సో ఇప్పుడు బన్నీ మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా ఫాస్ట్గా ఫినిష్ చేస్తాను. గీతా ఆర్ట్స్లో ప్రొడక్షన్ కాకుండా డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కూడా ఉంది. ఇప్పుడు అలా ఆఫీస్ నుంచి చేస్తుంటే అంటుంటారు, ఏమండి మీరు ఎప్పుడు సినిమా సెలబ్రేట్ చేసినా మీరు మీ టీమేనా, జనాల దగ్గర తీసుకెళ్ళిన మమ్మల్ని మీరు ఎప్పుడు పట్టించుకోరా అని. నేను అన్నాను, మాకు ఎప్పుడు షీల్డ్ ఇచ్చి మమ్మల్ని ఏమో సత్కరించరా అంటే, అనేవండి అంత సినిమా వచ్చినప్పుడు ఖచ్చితంగా చేస్తాను. నిజంగా అలాంటి సినిమా ఇవాళ వచ్చి మాకు ఆ ఆపర్చునిటీ ఇచ్చిన ప్రేక్షకులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాంటి సినిమా, అలాంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు వి కుడ్ ఎక్స్ప్రెస్ అవర్ లవ్ టు ఆల్ అవర్, మేము చేసిన సినిమా టీమే కాదు అదంతా 50% అంటే మీ దగ్గర తీసుకొచ్చిన 50% మా డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ వాళ్ళందరికీ హార్టీలీ కంగ్రాచులేట్ టు ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ. అండ్ అలాగే నేను ప్రతి ఫంక్షన్లో చాలాసార్లు అందరికీ చెప్పాను, థ్యాంక్ యూ టు మై ఎంటైర్ కాస్ట్. నా చోటపాటు చాలామంది యాక్టర్స్ చేశారు, పూజా గారు, టాబు గారు, సుశాంత్, మురళీ శర్మ గారు, ఇలా ఎంతోమంది ఆర్టిస్టులు ఉన్నారు, హర్ష గారు, బ్రహ్మాజీ గారు, ఇంకా చాలామంది ఉన్నారు, ఇంకెవరన్నా పేరు మర్చిపోయి ఉంటే క్షమించండి. అందరూ తరఫున, ఆర్టిస్టులు అందరి తరఫున ఐ లైక్ టు థ్యాంక్ ద ఆడియన్స్ వన్స్ మోర్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ సినిమాలో టెక్నీషియన్స్ స్టార్టింగ్ ఫ్రమ్ తమన్ గారు, మా కెమెరామెన్ వినోద్ గారు, ఇలా ఎంతోమంది టెక్నీషియన్, ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు, అందరి తరపు నుంచి వీ లైక్ టు థ్యాంక్ ద ఆడియన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ రాధాకృష్ణ గారు అండ్ అల్లూరన్ గారు, మై డాడ్. ఇలా అడ్రస్ చేయాలో కూడా కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది కొన్నిసార్లు, బట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ. అంటే ఇద్దరు ప్రొడ్యూసర్లు ఎప్పుడు ఇచ్చినా నాకు బెస్టే ఇచ్చారు. మా ఫాదర్ నాకు నన్ను ఇంట్రడ్యూస్ చేసి గంగోత్రి కానీ, బన్నీ సినిమా కానీ, ఆ తర్వాత ఎన్నో సినిమాలు తీశారు నాతో. అలాగే నేను ఫస్ట్ టైం చేసిన రాధాకృష్ణ గారితో జూలై సినిమా చేశా, సక్సెస్ఫుల్ ఫిలిం. ఆ తర్వాత సన్న సత్యమూర్తి చేశా. అలాగే వీళ్ళిద్దరు నాకు బెస్ట్ ప్రొడ్యూసర్స్. ఇద్దరు కలిసితే ఎంత బెస్ట్ ప్రోడక్ట్ వస్తుందో అంత బెస్ట్ ప్రోడక్ట్ వచ్చింది. ఇద్దరు కలిసి నాకు ఆల్ టైమ్ రికార్డ్ సినిమా ఇచ్చారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇద్దరితో సూపర్ హిట్స్ కొట్టాం కానీ ఇద్దరు కలిపితే ఆల్ టైమ్ రికార్డ్ వచ్చింది. సో ఆల్ టైమ్ రికార్డ్ కావాలంటే ఇద్దరు కలిపి చేయాలని అర్థమైంది. థ్యాంక్ యూ. అండ్ ప్రతిసారి మర్చిపోతున్నాను, ఏం మొహమాటం అనుకోద్దు, ఎందుకంటే మరోసారి థ్యాంక్ యూ చెప్పే ఆపర్చునిటీ రాదు. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన థ్యాంక్ యూ ఎవరంటే బన్నీవాసు గారికి, వక్కంత వంశీ గారికి. ఎందుకంటే తిరుకం గారితో సినిమా నాకు ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నాను, కానీ మీరు చేస్తే బాగుంటుందని నాకు ఒక బూస్ట్ ఇచ్చి మీకు ఎందుకు తిరుకం గారిని మేము తీసుకొస్తాం అని ఆ టైంలో తిరుకం గారిని వెళ్ళి తీసుకొచ్చి ఇదంతా చేసి పెట్టింది వక్కంత వంశీ గారు అండ్ వాసు. ఐ లైక్ టు ఫస్ట్ థ్యాంక్ దెమ్. అండ్ ప్రతిసారి అందరికీ థ్యాంక్ యూ చెప్తాను, కానీ నా స్టాఫ్ని ఎప్పుడు చెప్పను. ఈ 100 రోజుల్లో నాతో ఉండేది నా స్టాఫే. ఐ లైక్ టు థ్యాంక్ మై ఏ స్టాఫ్, స్టార్టింగ్ ఫ్రమ్ మై హెయిర్ స్టైలిస్ట్ సోనియా, నా కాస్ట్యూమర్ సీను, మై మేకప్ ఉమెన్ శ్రద్ధ, అండ్ నా బౌన్సర్ రమేష్, నా బాయ్ రాజేష్, నా కాస్ట్యూమర్ సీను, నా డ్రైవర్ మహిపాల్, ఇంకెవరన్నా మర్చిపోయి ఉంటే నా స్టాఫ్, నా ఫ్యామిలీ, నా ఫస్ట్ ఫ్యామిలీ వీలే. ఎందుకంటే నేను నా ఫ్యామిలీతో కొంటా, వీ ఫ్యామిలీతో ఎక్కువ క్రైమ్స్ పని చేస్తాను. ఐ లైక్ టు థ్యాంక్ మై ఏ ఫ్యామిలీ అండ్ అఫ్ కోర్స్ మా ఆఫీస్లో ఉండే అభినవ్, శరత్, ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా అండ్ మర్చిపోకుండా ఐ హ్యావ్ టు థ్యాంక్, ఇవాళ నేను ఈ సినిమా మేమంతా డిస్ట్రిబ్యూటర్స్తో ఎగ్జిబ్యూటర్స్తో సెలబ్రేట్ చేసినాం. ఇట్ ఇస్ అవర్ రెస్పాన్సిబిలిటీ, ఇంత పెద్ద హిట్ వచ్చినప్పుడు మేము కూడా మీతో షేర్ చేసుకోవాలి మా సక్సెస్. అలాగే ఈ సినిమా మమ్మల్ని ఇంత సక్సెస్ తీసుకొచ్చిన, మాతో పాటు ప్రైమరీ సక్సెస్ తీసుకొచ్చిన ఇండస్ట్రీ వారికి మేము రేపు ఎల్లుండి పార్టీ ఇస్తున్నాం. ఐ వెల్కమ్ వీల్ ఆల్ కాల్ యూ అండ్ వీ వాంట్ టు సెలబ్రేట్ దిస్ విత్ అవర్ ఓన్ ఇండస్ట్రీ. అలాగే ఐ ఆల్సో ఇన్వైట్ ద మీడియా పీపుల్ ఫర్ అనదర్ పార్టీ టు సెలబ్రేట్ దిస్, ఎందుకంటే మీ ద్వారా ఈ సినిమా జనాలోకి వెళ్ళింది, ఇది నా పబ్లిక్ ఆహ్వానం కింద అనుకోండి. అండ్ ఇంకా లాస్ట్లో 2-3 విషయాలు చెప్పేసి క్లోజ్ చేసేస్తాను. రికార్డ్స్ కొట్టేందుకు చాలా ఆనందంగా ఉంది, బట్ ఇట్ ఈస్ జస్ట్ అ పాసింగ్ ఫేస్. ఒక్కొక్కరు ఒక టైంలో కొడతారు, ఇది జస్ట్ మా పాసింగ్ ఫేస్. ఎంత రికార్డ్, ఈ సినిమా రికార్డ్ ఎంత త్వరగా
బద్దలు కొడితే ఇండస్ట్రీ అంత ముందుకెళ్ళినట్టు, ఈ సినిమా మొత్తం తెలుగు సినిమా ఇండస్ట్రీ మరొక ముట్టు మెట్టు ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా ఇండస్ట్రీ రికార్డుని ఎవరో తొందరలోనే బద్దలు కొట్టాలని చెప్పి కోరుకుంటూ, ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ ఒక చిన్న డిస్క్లైమర్ మాత్రం చెప్దాం అనుకున్నాను, ఇది కేవలం మీ ఇంట్లో పిల్లలకి చూపించండి. చిత్రాల చెరుపటి అనే సాంగ్ చాలా బాగా హిట్ అయింది, అందులో నేను సిగరెట్ తాగుతున్నాను. నేను ఐ వుడ్ లైక్ టు పబ్లిక్లీ టెల్ దట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. చాలామంది పిల్లలు చూసి దాన్ని ఫాలో అవుతున్నారు. ప్లీజ్ అది సినిమాలో ఆ క్యారెక్టర్ వరకు అంతగాని కానీ, బట్ ఇన్ రియల్ లైఫ్ ఇట్ ఈస్ నాట్ హెల్దీ అట్ ఆల్. ఐ డు నాట్ స్మోక్ అండ్ ఐ టెల్ ఆల్ ద కిడ్స్, నాట్ జస్ట్ కిడ్స్, ఆల్ నాన్ యూనో ఈవెన్ పీపుల్ హూ స్మోక్, ఇట్స్ ఇంజూరియస్ టు హెల్త్, అది మంచి సైన్ కాదు, ప్లీజ్ డోంట్ స్మోక్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఐ లైక్ టు వన్స్ అగైన్ take the opportunity to thank all my fans, all my army. Thank you so much. ఇది కేవలం మీ ప్రేమ వల్లే ఇంత దూరం వచ్చాను. అండ్ ఈ సినిమాను చూసి మమ్మల్ని బ్లెస్ చేసిన చాలామంది ఆడియన్స్, ఇక్కడ తెలుగు వాళ్ళు కానీ ప్రపంచవ్యాప్తంగా చాలామంది అందరికీ, అన్ని భాషల నుంచి ఇతర భాషల నుంచి అందరికీ మరోసారి, ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. ఐ లైక్ టు థ్యాంక్ ఎవ్రీబడి. సోమగారు అక్కడ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ స్టూపెండస్ సక్సెస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.